This news is sponsored by Marini Banking Sevalu Travel Booking Saukaryanni Andubatloki Teesukostunnam. Mee Basket Travels Jengareddy Gudam cell number 9848552173. Namaste Smart TV News ki swagatham na peru Yashwant. Jengareddy Gudam internet vinyogadarlaku BSNL andistundi mega bumper offer. కేవలం 275 రూపాయలతో 30 Mbps నుంచి 60 Mbps స్పీడ్ తో 75 రోజుల పాటు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. ఈ అవకాశాన్ని మిస్ కాకండి. వెంటనే 8019775277 నంబర్ కు కాల్ చేయండి. జిల్లా కేంద్రం ఏలూరుకు రాలేకపోతున్న అర్జీదారుల సమస్యలను స్పందన ద్వారా పరిష్కరించేందుకు డివిజన్ కేంద్రాల్లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం చేపట్టారు. మేట ప్రాంత ప్రజలకు అనువుగా చెంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో సోమవారం స్పందన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భారీగా ప్రచారం చేశారు. దీంతో ప్రజలు కలెక్టర్కు నేరుగా తమ ఫిర్యాదులు ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవచ్చని పడిగాపులు పడ్డారు. అయితే స్పందన కార్యక్రమానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాకపోవడంతో ఫిర్యాదుదారులు నిరాశకు గురయ్యారు. కుకునూరు వేలేరుపాడు మండలాల నుంచి ఆర్ఎన్ఆర్ నిర్వాసితులు భారీగా తరలివచ్చారు. స్పందన కార్యక్రమానికి జిల్లాలోని అధికారులు అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా కుకునూరు ఏలూరుపాడు ముంపు మండలాలకు చెందిన ప్రజలు తమ అర్జీలను జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందన కార్యక్రమం జరుగుతున్న సమయంలో గోదావరి ముంపుకు గురైన గ్రామాలను ప్రభుత్వం ఆదుకునే క్రమంలో 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లిస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యం కుకునూరు వేలేరుపాడు ముంపు ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దారులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని, జిల్లాలో రెవెన్యూ పోలీస్ తరపున కొన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు విఆర్ ఎలిజా పలు సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఇంత భారీ ప్రజలు స్పందన కార్యక్రమానికి హాజరవ్వడం జరుగుతుందని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎం జాన్సీ రాణి, జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డిఎస్పీ సత్యనారాయణ, జిల్లాలోని అధికారులు అందరూ పాల్గొన్నారు. మా కారణం దారుగా పడాలి, పడితే మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. కలెక్టర్ గారు కార్తిస్తాం. ముఖ్యమంత్రి గారు పండించిన పదిహేను రూపాయలు Thank you.